సో మీరు నాకు ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పెట్టారు. ఆ లింక్ ఓపెన్ చేసి నేను రీల్స్ చూసా. సెకండ్ రీల్ లో క్యాప్షన్ పెట్టారు మీరు, ఆఫ్టర్ ఫస్ట్ డోస్ ఆఫ్ వ్యాక్సినేషన్ ఐ ఏం పెట్టారు అది, ఐ ఫీల్ సెక్సీ అని. అంటే వ్యాక్సినేషన్ లో సెక్సీనెస్ ఏముంది అసలు నాకు అర్థం కాలే. అది జస్ట్ ఉత్తిగా నార్మల్ గా పెట్టాను. నాకు ఇంజెక్షన్ అయితే చాలా భయం. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా ఆ వీడియో చాలా నేచురల్ ఉంది. నాకు చాలా భయం అంటే చాలా భయం. ఐ ఫీల్ స్కేర్డ్ అని పెట్టలే, కానీ ఐ ఫీల్ సెక్సీ అని పెట్టాను. జస్ట్ నార్మల్ గా సెక్సీనెస్ చూపిద్దాం, ఫీల్ లో కూడా సెక్సీనెస్ ఉంటుంది అనుకున్నా. బాబాజీకి ఫుల్ అయింది. అంటే మీరు సెక్సీ అని పెట్టచ్చు, కింద ఎవరు సెక్సీ అని కామెంట్ చేయకూడదా? పెట్టండి, ఎవరికి ఇష్టం పెట్టండి. నేనైతే కమెంట్ అన్ని బ్లాక్ చేసి పెట్టాను. నాకు భయం ఏమో, కొన్ని మంది అంత ముందు నేను కామెంట్ ఓపెన్ చేసి పెట్టేస్తుంటే చాలా మంది మైనస్ మైనస్ గా చెప్తుంటారు. అది ఇప్పుడు పేరెంట్స్ ఉంటారు కదా, ఫ్యామిలీ పర్సన్స్ ఉంటారు, వీడియో నార్మల్ గా చూసే ఫ్యామిలీ పర్సన్స్ ఉంటారని తెలుసు కూడా మీరు ఐ ఫీల్ సెక్సీ అని పెట్టొచ్చు, షార్ట్స్ వేసుకొని బికినీ వేసుకొని పెట్టొచ్చు. సరే అదని ఓకే, నార్మల్ గా వదిలేస్తారు. చలో వీడియోస్ తీసింది వదిలేస్తారు, తన హీరోయిన్ కదా వదిలేస్తారు. బట్ కామెంట్ కీలే కింద చూసింది అనుకోండి, అదేంటి చాలా కొన్ని మంది ఏమంటే వస్తావా, అదేంటి అట్లా వస్తావా అని పిలిస్తే గుండె ఆగిపోతుంది తెలుసా. అదేంటి వస్తావా, నేనేంటి తన ఫ్యామిలీ ఫ్రెండా లేకపోతే ఏదో అనుకుంటున్నా వస్తావా. బట్ ఒక్కొక్క పర్సన్ ఎలాంటి కామెంట్స్ వచ్చినాయి అలాంటి? నాకు మైనస్ అయ్యి కామెంట్ చాలా వచ్చింది. అంటే వస్తావా నీది కొన్ని ఉంటుంది పదము, దాన్ని చాలా చాలా చెప్తుంటారు. అది దానికోసం ఎందుకు మరి సొల్లు మాట్లాడతారు. ఒక్కటే నా అమ్మకు ఒప్పించి చాలా మూవీ ఇండస్ట్రీలో వచ్చాను. మళ్ళీ ఇట్లాంటి టైప్ కామెంట్స్ అన్ని ఉంది అనుకుని ఎవడో నా మమ్మీకి చెప్పారు అనుకోండి, ఎందుకు వీడియోస్ పెడుతున్నాం కదా, పెడితే కామెంట్ క్లోజ్ పెట్టేస్తున్నాం. మరి ఆ ప్రొఫైల్ ఇంట్లో చూసినప్పుడు ఆ కామెంట్స్ అట్లా చూపించాను కదా, దాచుకొని పెట్టుకుంటాను. నా అమ్మకి అసలు తెలియే తెలియదు నేను ఏ వీడియో చేస్తున్నాను ఏం చేస్తున్నాను, ఏం తెలియదు. అంత సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్నారు ప్రొఫైల్స్ ఇండస్ట్రీ కదా అండి. ఓకే, సో ఇండస్ట్రీలో కమిట్మెంట్స్ అంటుంటారు, సో మీరు వినే ఉంటారు శ్రీరెడ్డి ఇష్యూ జరిగిన తర్వాత కమిట్మెంట్ అనే వర్డే హైప్ అయిపోయింది. అంటే మీరు అప్కమింగ్ ఆర్టిస్ట్, బేసిక్ గా ఏంటంటే అప్కమింగ్ వచ్చే వాళ్ళనే కమిట్మెంట్స్ అడుగుతారు. అవును, నాకు దాని గురించి తెలియదు. అప్కమింగ్ ఆర్టిస్ట్ కి కమిట్మెంట్ అడుగుతారు చెప్పి నాకు తెలియదు. మీరు చెప్తుంటే మీరు ఎంతమంది కమిట్మెంట్ అట్లా తీసుకున్నారు అర్థం అవలే. ఏంటి మీకు ఎంతమంది కమిట్మెంట్ ఇచ్చారు అట్లా, మీకు ఎవరైనా అడిగారా కమిట్మెంట్? నేను మీకు చెప్పానా కమిట్మెంట్ అడుగుతున్నారు చెప్పి? మీరు వేరే ఎవరు అమ్మాయి గురించి మాట్లాడే టైంలో ఎట్లా నా గురించి మాట్లాడితే ఇది ఏంటి, ఇంటర్వ్యూ కాదు కదా. ఎట్లాంటి టైప్ అని మీరు మాట్లాడుతున్నారు, ఎన్ని మందికి అంటే బోల్డ్ గా ఉన్నాను దీనికోసం మీరు ఏమైనా అడుగుతారా నాకు? అట్లా లేవు కదా, కూర్చోండి కూర్చోండి. మీరు చాలా తప్పుగా అడుగుతున్నారండి. ఇప్పుడు శ్రీరెడ్డి అట్లా ఉంది చెప్పి శ్రీరెడ్డి ఏం చేసింది మనకి అది సంబంధం లేదు, తన పర్సన్ తను చూసుకుంటారు. ఇప్పుడు నా గురించి మీరు అట్లా చెప్పకోసం అధికారం మీకు లేవు. మీరు అప్కమింగ్ ఆర్టిస్ట్ కదా, మిమ్మల్ని ఎవరైనా కమిట్మెంట్ అడిగారు? లేదు అడగలే, అట్లా అడగచ్చు కదా. మీరు ఎన్ని మంది కమిట్మెంట్ ఇచ్చారు, మీరు ఎట్లా అడిగితే చాలా తప్పు ఇది. నేను చేయలేదు పని, మీరు అట్లా చెప్తే నా ఫ్యామిలీ అందరూ చూస్తున్నారు కదా. మరి ఏం లేదు నా దగ్గర, అట్లా ఏం జరగలేదు. అట్లా జరిగితే కూడా నేను మూవీ చేయను. నేను నా థియేటర్ చేశాను, నేను చాలా కష్టపడి ముందు వచ్చాను. మరి ఎట్లాంటి టైప్ సిచ్యువేషన్ వచ్చింది అంటే ఒక పదంలో చెప్తే తెలుగులో ఒక పదం ఉంటుంది బాబూతలు, నిజం చెప్తున్నా డెంగై చెప్తా. అవసరం లేదు ఎట్లాంటి టైప్ ఏ మూవీస్ కూడా నాకండి, ఆనెస్టీ చెప్తున్నాను. బట్ మీరు అది చెప్పారు చాలా హర్ట్ అయ్యాను, అట్లా చెప్పకూడదు. మీరు సడన్లీ అట్లా చెప్తే చాలా బాధ అనిపిస్తుంది అండి. తర్వాత కొంచెం ఒక 5 నిమిషాలు అయిందా తడగచ్చా? నో, అట్లా అడగకూడదు, తప్పు. ఎందుకంటే నేను ఇండస్ట్రీలో ఉన్నాను చెప్పి బోల్డ్ గా మాట్లాడుతున్నా, బోల్డ్ గా డ్రెస్ వేసుకుంటున్నాను చెప్పి మీరు అట్లాంటి టైప్ సడన్లీ అట్లా క్వశ్చన్స్ అడిగితే మంచిది కాదు కదా.